వంద రోజు పరిపాలనలో 100 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధ్యం చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి. అటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ 100 రోజుల్లో ఏం సాధించారు అని చెప్పి ఈరోజు విమర్శిస్తున్నారే, చంద్రబాబు నాయుడు గారిని మేము సూటుగా ప్రశ్నిస్తున్నాం. మీరు 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో మీరు చేయలేనటువంటివి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు. ఉదాహరణకు తీసుకుంటే మా క్యాబినెట్ విషయంలోనే 60% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులకి 60% మంత్రి పదవులు ఇచ్చారు. ఈరోజు ఒక ఎస్టీ మహిళనైనటువంటి నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. మీరు ఎస్టీలు తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పి విమర్శించినటువంటి మీరు 4.5 ఏళ్ల పాటు కనీసం ఎస్టీలకి మంత్రి పదవి కూడా ఇవ్వకుండా వాళ్ళ హక్కుల్ని కాలరాసింది మీరు. అదేవిధంగా ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకున్నటువంటి ముఖ్యమంత్రి మీరైతే అటువంటి దళిత మహిళకి హోంమంత్రి పదవి ఇచ్చినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారిది. 40 ఏళ్ల మీ అనుభవంలో, మీ 14 ఏళ్ల మీ ముఖ్యమంత్రి పరిపాలనలో ఏ రోజైనా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అని చెప్పేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు దేశంలో ఎవరూ కూడా చేయనటువంటిది వచ్చిన 100 రోజుల్లోనే 133,000 ఉద్యోగాలని ఒకేసారి భర్తీ చేసినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు మీరు 14 ఏళ్ల పరిపాలనలో 14 ఏళ్ల ముఖ్యమంత్రి మీ హయాంలో ఇన్ని ఉద్యోగాలు తీసారా అని చెప్పేసి మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఈరోజు నామినేటెడ్ పదవులు కానీ నామినేషన్ వర్క్లో కానీ 50% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు దేశ రాజకీయ చరిత్రలో ఎవ్వరూ కూడా తీసుకున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి నిర్ణయం. అంతేకాదు ఈరోజు మహిళలను కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కానీ ఎవరినైనా సరే ఓట్ బ్యాంకే మీరు ఉపయోగించుకున్నారు తప్ప వాళ్ళ సంక్షేమం కోసం ఏ రోజు కూడా మీరు ఆలోచించలేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి 50% రిజర్వేషన్ నామినేటెడ్ వర్క్లో కానీ నామినేషన్ పదవుల్లో కానీ, ఇటువంటి నిర్ణయం మీరెందుకు తీసుకోలేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ 14 ఏళ్లలో మీకెందుకు ఆలోచన రాలేదు? మీరా ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి, మా ముఖ్యమంత్రి గారిని ఈరోజు మీరు విమర్శిస్తున్నారా అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా, ఈరోజు రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలాగా వైఎస్ఆర్ రైతు భరోసాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. ఈరోజు కౌలు రైతులు, ప్రతి రైతుకి కూడా ఏదైతే గవర్నమెంట్ ఫలాలు ఉన్నాయో అవన్నీ అందుతాయి, కానీ కౌలు రైతులకి పాపం ఎటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చి ఏ ఇన్సెంటివ్స్ కూడా కౌలు రైతులకు రానటువంటి పరిస్థితి ఇప్పటివరకు ఉంది. కానీ రైతు పక్షపాతి ప్రభుత్వం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు అంటే ఎంత అభిమానం ఉందో చాటుకునే విధంగా ఈరోజు కౌలు రైతులకు కూడా అన్ని ఇన్సెంటివ్స్ అందేలాగా ఈరోజు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ 14 ఏళ్ల మీ ముఖ్యమంత్రి పరిపాలనలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరెందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా అమ్మఒడి పథకం, ఈరోజు అమ్మఒడి పథకం ద్వారాగా దాదాపు 50 లక్షల మంది తల్లులకి ఈరోజు బెనిఫిట్ అవ్వబోతుంది. ప్రతి తల్లి కూడా పిల్లల్ని చదివించలేక ఈరోజు కూలి పనులు తీసుకెళ్లిపోయేటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి ప్రతి తల్లికి కూడా ఒక అన్నలాగా నేనున్నాను అని చెప్పి జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. ప్రతి తల్లికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చి ప్రతి బిడ్డని కూడా చదివించే బాధ్యత నేను తీసుకుంటానని ఒక అన్నలాగా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ ముందు. ఆ హామీని నెరవేర్చే దిశగా ఈరోజు జనవరి 26 నుంచి ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిన ఈరోజు మీరు విమర్శించేదని చెప్పేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం.